హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. నేను మార్చ్ మంత్ వర్క్ అనేది షెడ్యూల్ వేసుకున్నాను. షెడ్యూల్ అంటే జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాను అన్నమాట, ఏ డేట్ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని. ఎందుకంటే ఒక్క రోజులోనే 2-2 ప్రోగ్రామ్స్ ఉండే రోజులు కూడా ఉంటున్నాయి, అవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న పాకెట్ బుక్లోని వర్క్ అంతా కూడా రాసుకున్నాను అన్నమాట. నా వర్క్ చూస్తున్నట్లయితే, మీరు ఇలా రాసుకున్నట్లయితే మీరు ఏ డే ఏ ప్రోగ్రామ్ అనేది మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ మార్చిని చూస్తే నాకు యుఏపి సెషన్ అనేది ఉన్నది, ఇమ్యునైజేషన్ సెషన్. అలాగే 6th 3rd ఎఫ్పిసి ఉన్నది ఫస్ట్ మండే, అండ్ 7th ఆషాఢే, బట్ ఆ రోజు హోలీ అనుకుంటా. మరి ఆ ప్రోగ్రామ్ వేరే రోజు ఏమన్నా షిఫ్ట్ చేస్తారేమో చూడాలి. 8th 2nd వెన్స్డే అగైన్ యుఏపి సెషన్ ఉంది. ఆ రోజు మనం ప్రీ పిఎంఎస్ఏ డే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th సాటర్డే, 11th సాటర్డే రోజు నేను డ్రగ్ బుక్ అప్డేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ 14th 2nd ట్యూస్డే సహేలీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి. ఇది మాకు వేసిన యాక్షన్ ప్లాన్లో ఆ వీక్ నాకు సహేలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఉన్నది అన్నమాట. నెక్స్ట్ 16th 3rd మార్చ్ 16th 3rd Thursday, ఆ రోజు నాకు ఎఫ్పిసి ఉన్నది. నెక్స్ట్ షెడ్యూల్లో సహేలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి కూడా, అగైన్ 1 డేలో 2 ప్రోగ్రామ్స్. నెక్స్ట్ 20th మార్చ్ మండే, 20 డేట్కి అందరూ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయాలి, మర్చిపోకూడదు. సో ఒకసారి రిమైండర్ లాగా నేను నోట్ చేసుకున్నాను. 24th మార్చ్ 4th ఫ్రైడే పడ్డది, ఆ రోజు సెక్టార్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము. యాక్చువల్గా బిఫోర్ 25th రిపోర్ట్స్ అన్నీ వేసుకోవాలి కాబట్టి. 25th 3rd 2023 4th సాటర్డే సఖీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. 31st 3rd మార్చ్ డే, మార్చ్ 5th ఫ్రైడే పడ్డది, వర్క్ పర్ఫార్మెన్స్ ఎండ్ ఆఫ్ ది మంత్ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ యుఏపి సెషన్స్ అవి అయ్యేటప్పుడే మేము విహెచ్ఎండి మీటింగ్ అండ్ ఎఫ్పిసి జరుగుతున్నప్పుడే విహెచ్ఎస్ఎన్సి మీటింగ్స్ అనేది కండక్ట్ చేసేస్తాం అన్నమాట. ఇలాగా 1 డేలో 2-2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అస్సలు షెడ్యూల్ అనేది ఖాళీ లేదు. అలాగే చూసినట్లయితే డాక్యుమెంటేషన్స్ కూడా నేను రాసుకున్నాను, అంటే మధ్యలో ఏ డేట్స్ అయితే మిగిలాయో ఆ డేట్స్లో ఇన్వెంటరీ చెక్ చేయడం, డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ వెరిఫై చేసుకోవడం, బుక్స్ అప్డేట్ చేయడం, యాప్స్ కూడా ఒకసారి అన్నీ మనం వెరిఫై చేసాము లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ మంత్లో చాలా నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అవి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏ డేట్ని ఏ నేషనల్ ప్రోగ్రామ్ వచ్చింది అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేషనల్ ప్రోగ్రామ్స్ మనం అన్నీ కండక్ట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఆ నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చూద్దాము. ఇదైతే నా స్మాల్ షెడ్యూల్ అండి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒక ప్లాన్గా మనం ప్లాన్ చేసుకుంటేనే కానీ మనకి గుర్తుండవు. ఇదంతా కూడా మీకు ఒక మోటివేషన్ వీడియోలాగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోని అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.